नुवे 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 आ रा 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 आ रा 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 आ नु नुवे 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 रा 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 इटू 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 लेफ्ट साइड लेफ्ट साइड लेफ्ट साइड सीनू आ अम्मा నిన్ను రెక్కలు ముక్కలు చేసుకుని చదివించాను. ఆ చదువు నాకెలాగూ పట్టడనం పెట్టేటట్లు లేదు. కనీసం నీకన్నా పనికొస్తుందా? ఏ పని చేయకుండా ఇలాగా ఎన్ని రోజులని ఖాళీగా ఉంటావయ్యా? మన రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు. కూర్చొని తింటే ఎలాగయ్యా? నాకు కూడా ఒంట్లో బలం తగ్గిపోతుంది. నేను కూడా పనిచేయడం మానేస్తే మనం ఎట్లా బతుకుతావయ్యా? ఈరోజు పనికెళ్ళకపోతే రేపటి కోసం దిక్కులు చూసే బతుకులు మనవి. ఏమైనా ఆలోచించావా? ఏం చేయనమ్మా, నేను తక్కువేం చదవలేదు, పీజీ చదివాను. చదువుకున్న పాపానికి ఏ ఉద్యోగం దొరకట్లేదు. మనసు చంపుకొని ఏదైనా మోటు పనికి వెళ్దామంటే అది కూడా కుదరట్లేదు. పీజీ చేసిన నువ్వు చేస్తున్న పనికి ఏమైనా సంబంధం ఉందా? దీనికోసమేనా మీ అమ్మ అంత కష్టపడింది అంటూ అందరూ ప్రశ్నిస్తూ ఉంటే నేను భరించలేనమ్మా. ఏదైనా ప్రైవేటుది చూసుకుందామంటే ఈ కరోనా కాలంలో ఉన్నవాళ్లనే తీసేస్తున్నారు. నా బోటి వాడికి ఇంకా ఏ ఉద్యోగం వస్తుంది? ఏమో రా అయ్యా, నా కష్టాలు ఇంకెన్నాళ్ళకి తీరుతాయో ఏమో. శ్రీను. ఆ మామా. ఆ రా కూర్చో. ఏంటి మామా సంగతి? ఏం లేదురా, నువ్వు చాలా రోజుల నుంచి ఇంట్లో ఖాళీగా ఉన్నావు. మీ అమ్మ ఏదైనా ఉద్యోగం ఉంటే చూసి పెట్టమందిరా. మొన్న మా ఫ్రెండ్ ఒకడు కలిశాడురా, హైదరాబాద్లో ఏదో కొత్తగా న్యూస్ ఛానల్ ఓపెన్ చేస్తున్నారట. అందులో కొత్తగా రిపోర్టర్స్ కావాలని వెతుకుతున్నారట. నీకు తెలిసిన చదువుకున్న మంచి కుర్రవాళ్ళుంటే చూడమన్నాడురా. చెప్పడమే ఆలస్యం, నాకు నువ్వే గుర్తుకొచ్చావు. ఆ ఉద్యోగం చేస్తావా? ఎందుకు చేయను మామా, కానీ రిపోర్టర్స్ అంటే ఏం చేయాలి? ఏముండదురా, మీ మండలంలో జరిగే వార్తలన్నీ సేకరించి వాళ్ళకి పంపించాలి. అంతే, జీతపత్యం కూడా 10,000 దాకా ఇస్తారు. అవునా, 10,000 జీతం ఇస్తారా? అయితే సరే మామా. నాన్న ఇల్లు వదిలి వెళ్ళిపోయినప్పటి నుండి అమ్మ ఒక్కతే కష్టపడుతుంది. ఈ ఉద్యోగమైనా చేసి ఆమెకు కొంచెం చేదోడు వాదుడుగా ఉంటా. సరేరా, నేను మా స్నేహితులతో చెప్తాను. నువ్వు సర్టిఫికేట్లు జిరాక్స్ కాపీలన్నీ సిద్ధంగా ఉంచుకో. రే అన్నట్టు మర్చిపోయా, ఒక 50,000 డిపాజిట్ కూడా చేయాలట, అవి కూడా సిద్ధం చేసుకో. 50,000 ఎందుకట మామా? ఐడి కార్డు ఇంకా ఏదో నీకు ఇస్తారట్రా. ఒకవేళ నువ్వు ఉద్యోగం మధ్యలో మానివేసినా నీకు ఇచ్చిన ఐడి కార్డుకి 1,000 రూపాయలు ఉంచుకొని మిగతా ఇచ్చేస్తారు. బాగానే ఉంది, కానీ ఈ 50,000 కష్టమనుకుంటా. అమ్మని అడుగుదామంటే మొన్ననే జబ్బు చేసిందని 10,000 ఆ హాస్పిటల్లో పెట్టి వచ్చింది. ఇలాంటి పరిస్థితిలో 50,000 ఎక్కడి నుండి తీసుకొస్తుంది? నీ పరిస్థితి నాకు తెలుసురా, కానీ డబ్బులు కట్టకపోతే జాబు రావడం కష్టం. ఒక్కసారి ఆలోచించుకో, నీ ఇష్టం. నేను ప్రయత్నిస్తాను, ఏ విషయం మీకు చెప్తాను. Thank you.
అమ్మా ఇవిగోరా ఎక్కడివి డబ్బులు నీ పట్టీలు నగలు ఏవమ్మా ఉన్నాయిలేరా అయినా వాటిని పెట్టుకుని ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను ముందు నీ ఉద్యోగం ముఖ్యం సరే మామకి ఇచ్చొస్తాను మామా మామా ఇదిగో డబ్బులు ఇప్పుడు ఏం చేయాలి ఒక పని చేయరా నీకు ఫోన్ పే నంబర్ ఇస్తాను ఆ నంబర్ కి డబ్బులన్నీ ట్రాన్స్‌ఫర్ చేసేయి అలాగే నీ సర్టిఫికెట్లు కూడా అదే నంబర్ కి వాట్సాప్ చేసేయి సరే మామా రే సీను ఆ మామా టూ వీలర్ కావాలంటున్నారా ఎలాగా సర్లే నువ్వేం టెన్షన్ పడకు ప్రస్తుతానికి నా బైక్ ఉంది కదా దాంతో నడిపిద్దాం చిన్నగా తర్వాత సెకండ్స్ లో ఏదోటి కొనుక్కుందాం అబ్బా థాంక్స్ మామా నీ రుణం ఇలా తీర్చుకోను సర్లేరా అమ్మా ఈ రోజే జాబ్ లో జాయిన్ అవుతున్నాను మామా కంగ్రాట్స్ థాంక్యూ మామా ఓకే థాంక్స్ మామా హలో సార్ నేను సీనుని జాబ్లో జాయిన్ అయి 3 నెలలు అవుతుంది నా సాలరీ ఇంకా రాలేదు ఏమైంది సార్ అవునయ్యా నువ్వు జాయిన్ అయ్యి 3 నెలలు అయిందేమో మరి మేము జాయిన్ అయ్యి 6 నెలలు అయింది మేమరు చెప్పుకోవాలి ఇంకా మాకు కూడా సాలరీస్ రాలేదు ఎండి గారిని అడుగుతుంటే ఇవాళ రేపో అంటున్నాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు మన రాష్ట్రంలో మన న్యూ స్టార్ పరిస్థితి అందరిది ఎలానే ఉంది హలో ఏంట్రా ఇలా ఫోన్ చేశావు శ్రీను నీకు ఇది తెలుసా మనం జాయిన్ అయిన ఛానల్ ఫేక్ అట్రా మన వాట్సాప్ గ్రూప్లో చూడు ఎండిని జైల్లో పెట్టారు మనం కట్టిన డబ్బులు మన శాలరీలు కూడా రావని అందరూ అనుకుంటున్నారా అవునా అమ్మ పట్టీలు నగలు తాకట్టు పెట్టి మరీ డబ్బులు ఇచ్చింది ఉద్యోగం వచ్చిందని ఊళ్ళో అందరికీ గర్వంగా చెప్పుకున్నాను రిపోర్టర్నంటూ అందరి ముందు గొప్పలు పోయాను ఎన్ని రోజులు అంతా టైం వేస్ట్ పీజీ చేసిన వెనక ముందు ఆలోచించకుండా ఉద్యోగం అంటే ఆశపడ్డాను నిజానిజాలు గ్రహించలేకపోయాను నా మీద ఆశలు పెట్టుకున్న అమ్మ ఏనాడు పిసరంత సంతోషం పోలేదు ఈ విషయం తెలిస్తే ఏమైపోతుందో కష్టంలో సాయం కావాల్సిన వాడిని ఎప్పుడూ నష్టమే నా వల్ల ఈ జీవితం అంతా ఇలా మోసాల పాలు అని మోసపోయిన నేనే కాదు నా వెనుక నా కుటుంబం నా గురించి చెడుగా మాట్లాడడానికి ప్రేరేపించడానికి ఈ ఒక్క సంఘటన చాలు నాలాంటి ఎందరో యువకులు మోసపోయి జీవితం మధ్యలోనే తనువు చాలిస్తున్నారు నాలాంటి అసమర్థుడికి బ్రతికే అర్హత లేదు అసమర్థుడికి బ్రతికే అర్హత లేదు అసమర్థుడికి బ్రతికే అర్హత లేదు 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 నానా సీను ఎంత పని చేశావురా సీను అరే సీను నిన్ను నా చేతులారా నేనే చంపుకున్నట్టుందిరా నేనే చంపుకున్నట్టుంది సీను అందరికీ నమస్కారం మన దేశంలో హత్య అత్యాచారం దొంగతనం లాంటి కొన్ని దారుణాలని మనం ఘోరమైన నేరాలుగా పరిగణిస్తున్నాం మన దేశంలో ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రత్యక్షంగా పరోక్షంగా జరుగుతున్న అతి దారుణమైన నేరం మోసం చీటింగ్ ఒక వ్యక్తి స్వార్థం కోసం ఎందరో అమాయకులు
అమాయకమైన కుటుంబాలు బలై రోడ్డు మీద పడుతున్నాయి. వీళ్లలో చాలామంది సాధారణ మధ్యతరగతి వాళ్లే. ఒక్కడి స్వార్థానికి ఎంతోమంది చావులకు బలి అవుతున్నారు. ఒక కుటుంబాన్ని ఈడ్చే పెద్ద మనిషి, అమ్మను బాగా చూసుకోవాలనుకునే ఒక కొడుకు, తల్లిదండ్రులకు ఇకనైనా సహాయపడదామనుకునే వారు ఎంతమంది ఇలా మోసాలకు బలవుతున్నారు. వీరిలో ధైర్యం ఉన్నవారు బతుకుతున్నారు, ధైర్యం లేనివారు బలవంతంగా చస్తున్నారు. ఇలాంటి బోగస్ పనులు చేయాలనుకునే వారికి భయం కలిగేలా కఠినమైన చట్టాలు శిక్షలు రావాలి. ప్రజల ప్రాణాలతో జీవితాలతో చదరంగం ఆడే ఇలాంటి వ్యక్తుల్ని ఉపేక్షించకుండా వారి వల్ల బాధపడ్డ వారికి అప్పగించి వారు కోల్పోతున్నదేంటో తెలియజేసి వాళ్ళు తిరిగి తేలేని మనుషులను చూపించాలి. అప్పటికీ మారని వాళ్లను కఠినంగా శిక్షించాలి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ మా వీడియోస్ అందరికీ తెలిసే విధంగా షేర్ చేయండి. మేము ఫ్యూచర్లో చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు తెలిసే విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే ఉన్న గంట బటన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. ఫ్యూచర్లో ఇలాగే మీరందరూ మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.